नमस्ते टीवी प्रेक्षक नमस्ते अंजलि ानल मोटमोट चूस सब्सक्रैबी षेर चयी अभिप्रया नचते कामेंट चयी नचना नचकपोना ओके इन वीडियो मन इट अटे वैजाग् जगह ग्लोबल समिट विविध पार्टी व्यक्त पत्र कामेंट्स कांप्लीमेंट्स मैं विश्लेषक मुझे जगनमोहन रेड्डी तम प्रभुत्वा विविध परस्तों में नड़कू मुझे तरण में संक्षेमा की पेदपीट को विषयानी मन अंदर विषय संक्षेमा की पेदपीट वैसे विषय में अभिवृद्धि पेल सागट लेने भावना प्रजल कल विधा वातावरणा मन गमन अभिवृद्धि अने असल जरग्ले परश्रम पारपोनाई परश्रम रे पश्रम की भयपड़नाई वातावरणा क्रियेट प्रतिपक्ष सक्सेमो अने परस्थित लोकेश पादयात्र प्रधान परश्रम पारपोनाई परश्रम रावे परश्रम परश्रम पेटारा सवाल अने विषयल मैंको अधिकार पार्टी मुख्यमंत्री एवरते जगनमोहन रेड्डी और ग्रांड समिट वैजाग् विषय मन अंदर तेस विषय ग्रांड समिट इंडस्ट्रियल समिट ग्लोबल इंडस्ट्रियल समिट ए प्रधानमंत्री दी या फल दींट ओपंदा कुर्च परश्रम वस्या रावा अने पक्न पड़ते प्रयत्न चयन मन अतन अभिनंद इधी प्रतिपक्ष आंसर चेयट कोसमारा निजें आंध्र प्रदेश की अभिवृद्धि वनगुच्चाने पक्न पड़ते प्रयत्न जी प्रयत्ना प्रतिपक्ष पार्टी तेलुगुदेशम पार्टी पवन कल्याण जनसेन पार्टी सीपीआई सीपीएम इध वाल वाल स्थाई स्थाई विमर्शे पैस्थित ने सबमिट सक्स पद परश्रम वस्ते प्रभुत् क्रेडिबिटी वस्ते मैं माइनस अवता भय तो का सबमिटू गत प्रभुत्टे कदा वे सबमिट वे परश्रम आह्वाचे विधा आंध्र प्रदेश अकूल वातावरण अने विषयानी कनपड़े विधा प्रवर्त कदायानी प्रतिपक्ष पार्टी चंद्रबाबु नायडू लोकेश प्रवर्तन तीर और हेयम विधानमें असल कोई पत्र पोषण पात्र मरी असह्यक जिगुप्सक उन्कंटे राजकीय नायक ओटल कोसम वाल अधिकार पोरा पत्र पे सामजन कोसमें कदा सबमिटना परश्रम को उपयोगपड़ते प्रजा संक्षेम करेगे दाने कोसमे कदा पत्र पे फोर्थ एस्टेट पे दाने कोसमें कदा मन एन इला प्रवर्तन चाहिए सबमिट की मुंद रोज मुंजो आ रोजो पारिश्रमिकवे सबमिट की रावान आराधिस्ट इकड़े परस्त अनकूल उन्नाया शांति भद्रत करक्ट उन्नाया अने वार्ता प्रचुरी प्रधान पत्र उद्देश्य हेयम प्रजु भावस्ो आलोचे पत्रिक सर मन को अकूल में उन्न पार्टी पनचे वकते सामजन कोसम आलोचने भावना मन मैं पेवाली विषय में सबमिट विषय में वैएससीपी की ओट
వ్యతిరేకంగా పడే ఓటును ఒక్కదాన్ని కూడా చేయను నేను. వైఎస్ఆర్సిపిని గద్దె దించుతానని ప్రతిమ పూడినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒక్కడు మాత్రమే హుందాగా ప్రవర్తించాడు. ఎంత హుందాగా ప్రవర్తించాడంటే రాజకీయ లబ్ధి మాత్రమే కాదు ప్రజా సంక్షేమం కూడా ఇందులో ముఖ్యం అనేటువంటిది గొప్ప గొప్ప విధానానికి నాంది పలికి గౌరవప్రదంగా ఈరోజు ఇంక్లూడింగ్ కరడు కట్టిన జనసేన వ్యతిరేకుల్లో కూడా మనసు సాధించినటువంటి గొప్ప అంశం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని. అంతేకాకుండా ఈ సమ్మిట్ జరిగే 2 రోజులు 3 రోజులు మా జనసేన నుండి కార్యకర్తల నుంచి అభిమానుల నుంచి ఎవరి నుంచి అయినా సరే ఒక్కటి కూడా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు చేయమని కూడా ప్రకటించి చాలా గొప్ప ప్రజా సంక్షేమతో కూడినటువంటి దార్శనికతను ప్రదర్శించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనం చాలా కృతజ్ఞతలు తెలపాలి. అది కదండి కావాల్సింది. పక్క రాష్ట్రాన్ని చూసి తెలుసుకోవాలి మనం, ఆ తమిళనాడు రాష్ట్రాన్ని. ఒక ఐటీ పార్క్ గతంలో మనకు వస్తే దానికి కోట్లు వేసి స్థలాలు కేటాయించకుండా గందరగోళం చేస్తే తమిళనాడుకి వెళ్ళినటువంటి పరిస్థితులు గమనించాం. అలాంటి ప్రాజెక్టులు ఎన్నో పోయినాయి. ఎందుకు ఈ ఒక పాషాణ భూరితమైనటువంటి రాజకీయ వ్యవస్థ మీద ఉంచుకోండి, ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమల గురించి ఇలాంటి ప్రకటన చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి పారిశ్రామికవేత్తలు రాకుండా చేసి ఏం చేద్దామని. రేపు మీ పార్టీ వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చినా ఇలాగే ఆహ్వానించాలి కదా. ఈ వార్తలు కూడా అప్పుడు పనిచేస్తాయి కదా. అసలు ఏం ఆలోచిస్తున్నారు? మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ప్రలోభాల కోసం పాత్రికేయ రంగాన్ని తాకట్టు పెట్టద్దని ప్రధాన పత్రికలు చెప్తూ, అదేవిధంగా లోకేష్ గారు చక్కగా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, అది ఫలితము అనేది ప్రజలిస్తారు. దాని గురించి మనం మాట్లాడడం ఎందుకంటే ఆయన ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆయన తీసుకున్న పాదయాత్ర నిర్ణయాన్ని మనం అభినందించాల్సిందే. ఎట్ ది సేమ్ ప్రజల పక్షాన ప్రశ్నించే విధంగా ఆయన పాదయాత్ర ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ ఇలాంటి ఇండస్ట్రియల్ సమ్మిట్ని ఆయన ఎంకరేజ్ చేయాలి. ఒక్క ప్రశంస పడేస్తే లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ సార్ గొప్పగా ఉండేవాడు. సరే, వాళ్ళ అడ్వైజర్స్ వాళ్ళకి అలా ఉండొచ్చు. ఏదేమైనా ఈ గ్లోబల్ సమ్మిట్ 13 లక్షలకు పైచులకు పెట్టుబడులు వచ్చే విధంగా జరిగిందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కల్లారా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కళ్ళు రిలయన్స్ అంబానీ లాంటి దిగ్గజాలు పారిశ్రామికవేత్తలు మన వైజాగ్ వచ్చి ఒక చిన్న రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంత గొప్ప సమ్మిట్లో పాల్గొని మనకి పరిశ్రమలు పెడతామని ముందుకు వచ్చినందుకు, అలా వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఆహ్వానించి ఒక వేదిక మీద తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందిస్తూ, ఇలాంటి సమ్మిట్ని కరడుగట్టిన ప్రతిపక్షవాదిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సాహకరంగా మాట్లాడిన ఆయన యొక్క మాటల్ని అభినందిస్తూ, మరి అలాంటి ప్రతిపక్షాన్ని ఈ సమాజానికి అవసరమని అలాంటి నాయకత్వం కూడా ఈ సమాజానికి అవసరమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇలాంటి విశ్లేషణాపూరితమైన వార్తల కోసం టీవీఎస్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క వాయిస్ మీకు నచ్చితే, నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.